నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు రాజుల సొమ్ము రాళ్లపాలు అనే ఇంకో శీర్షిక మీకు చూపించబోతున్నాం. అందులో ముఖ్యంగా మన నగరపాలక సంస్థ పేరు చెప్తేనే నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. అందులో భాగంగా ఒక్కసారి మీరు చూసినట్టయితే మొక్కలు పట్టుకెళ్ళడానికి అధికారులకు ఉపయోగించే కార్లు ఉపయోగిస్తున్నారు. ఆటోల్లోనూ ఇంకో విధంగా పట్టుకెళ్ళచ్చు. కానీ పార్కులకు మొక్కలు చేరవేయడానికో లేదంటే అధికారులు ఎళ్లకో తెలియదు. కానీ ఈ కారు చూడండి, కారు డిక్కీలు, మొక్కలు చూడండి. ఇద్దరు మనుషులు ప్రత్యేకించి ఈ కారుని మొక్కలకి ఉపయోగిస్తున్నారు. ఇది ఎంత దారుణమో చూడండి. ఇది ఇలా ఉంచితే ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే రోడ్డుపై ఆగున్న వాహనాలను కార్పొరేషన్ వాహనాలు ఢీకొంటున్నాయి. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక బైపాస్ రోడ్డులోని ఆగి ఉన్న వేరే కారుని ఢీకొనడంతో కార్పొరేషన్కు చెందిన ఈ కారు ఎలా ముందు భాగం నుజ్జునుజ్జైంది, ఆ ప్రైవేట్ వ్యక్తి ఆపి ఉన్న కారు ఎలా నుజ్జునుజ్జైందో మీరే ఒకసారి చూడండి. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నదో. ఎందుకంటే శిక్షణ పొందిన డ్రైవర్లు లేకపోవడమా, లేదంటే అధికారుల పర్యవేక్షణ లేకపోవడమా ఈ పరిస్థితి కారణంగా చూడవచ్చు. అసలు నగరపాలక సంస్థకు కార్లు ఎన్నున్నాయి, ఆ కార్లు ఎవరెవరికి కేటాయించారు, ఏ విధంగా వాటి నిర్వహణ ఉంది, వాటికి ఎంత ఖర్చు అవుతుందనే లెక్కలు తేలాల్సిన అవసరం చాలా ఉందని పరువులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ విధంగా మొక్కలు పట్టుకెళ్ళడానికో లేదంటే రోడ్డు మీద ఆగున్న వాహనాలను ఢీకొనడానికో వీటిని ఉపయోగిస్తే గనక రానున్న రోజుల్లో మరింత దుర్భర పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని పలువురు వాపోతున్నారు.